కర్నూలు జిల్లా కౌతహలంలో కల్తీ కల్లు కలవరపెడుతుంది. కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. విసిగిపోయిన స్థానికులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎంతో మంది ఈ కల్లుకు బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారని వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఈత కల్లు అనేది చాలా అమ్ముడుపోతున్నది. ఇక్కడ అంతా కల్తీ జరుగుతుంది. ఈత చెట్లు వనమంతా 2 సంవత్సరాల కింద అంతా మొత్తం కాలిపోయింది. ఎక్కడి నుంచి తయారై వస్తుంది ఎవరికీ తెలియదు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఈత కల్లు తయారయ్యి ఈ 32 గ్రామాల్లో విచ్చలవిడిగా బొలర్లు వేసుకొని తిప్పి తిప్పి ప్రతి గ్రామానికి దిప్పుతున్నారు. నేను ఏమి కోరుతున్నానంటే ఇక్కడ ఉండే చిన్న పిల్లలు కూడా 18 సంవత్సరాలు అట్లా ఉన్నవాళ్ళు కూడా కళ్ళుకి బానిస అవుతున్నారు. దానివల్ల ఎఫెక్ట్ చాలా పడుతుంది. కళ్ళు గీయడానికి కూడా ఈత చెట్టు కూడా లేదు, మొత్తం కాలిపోయినాయి. కానీ దీన్ని ఎందుకు వాళ్ళు ఎక్కడి నుంచి కళ్ళు తీస్తున్నారు చెప్పడం లేదు. వల్ల మీరు తొందరగా మా గ్రామ ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉండే ప్రజలకి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఇవి ఎండాకాలమైన ఎక్కువ శాతం కళ్ళునే తాగుతున్నారు. హాస్పిటల్కి వెళ్తే కెమికల్ ద్వారా ఇట్లా ప్రజలు ఇబ్బంది, మోకాళ్ళ నొప్పులతో మెండు చిమ్మతం లేకుండా చెయ్యిలు నడుగొడుతూ నరల వీక్నెస్తో హాస్పిటల్కి దీంట్లో ఏమైతే కెమికల్ ఉందో పెట్టుకోడుతుందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కానీ ఈ విషయము మనకి తెలుసో దయచేసి చేసి ప్రజలు ప్రాణాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈత కల్లు అనేది ఐకాన్స్.